ఓంశక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య నాకు చాలామంది కలిసి అయ్యా కొత్త సంవత్సర ఫలితాలు చూపించుకున్నాం, కొంతమంది మాకు అష్టమశని అంటున్నారు, కొంతమంది వచ్చి మళ్ళీ నాకు ఏళ్ళాడిసి అని అంటున్నారు, కొంతమైతే నాకు శని మహాదశ జరుగుతుంది సార్ అంటున్నారు. చాలా బాధలు పడుతున్నాం సార్, మా వాడికి యాక్సిడెంట్ అయింది సార్, నాకు ఆస్తి పోయింది సార్, ఇల్లు అమ్మేశాను సార్, పోటు సమస్యలు ఇరుక్కున్నాను సార్. ఒక్కటేంటండి రకరకాల బాధలు వాళ్ళు చెప్పేటి. ఇక స్టూడెంట్స్ అంటారా, నేను బాగా చదివిన గురువు గారండి, నేను 85% మార్కులు వస్తాయనుకున్నానండి, నా పక్కన వాడికి 42% ఎప్పుడు రాలేదండి, ఈసారి వాడు పాస్ అయ్యాడు నేను ఫెయిల్ అయ్యాను అంటాడు పాపం. కారణం చూసుకుంటే వాడికి పాపం అర్ధాష్టంశని. ఇలా రకరకాలుగా సఫర్ అవుతుంటారు. మరి అందరూ నీలం పెట్టలేరు, అందరూ గుర్రపు నడవంగరం పెట్టలేరు, అవునా కదా? కాబట్టి చాలా చక్కని తంత్రం మీకు చెప్తాను, అద్భుతమైన తంత్రం చెప్తాను. కొంచెం కష్టమైనా మీరు జాగ్రత్తగా చేసుకొని అది సంపాదించుకొని మీరు ధరించగలిగి మీ చెంతను ఉంచుకుంటే, మీ ఇంట్లో ఉంచుకుంటే శని మీకు అనుకూలంగా మారుతాడు. శని ధర్మరాజు అన్న సంగతి అందరికీ తెలిసిందే, శని యమధర్మరాజు అన్న సంగతి అందరికీ తెలిసిందే, శని ఐశ్వర్యుడనే తెలిసిందే, శని ఈశ్వరుడు అనేది తెలిసిందే. ఒక్క శనినే ఈశ్వరుడితో పోల్చారు, ఇంకెవరినన్నా పోల్చారు ఈశ్వరుడు అన్నావా? ఎవరిని అనలేదు. అయితే ఏం చెయ్యాలి అంటే, ఏదైనా పుష్యమి నక్షత్రం రోజున వారం శనివారం కలిస్తే ఇంకా మంచిది, శుక్రవారం కలిసినా పర్వాలేదు, గురువారం కలిసినా పర్వాలేదు, లేదా అనురాధ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున, ఇవి శని నక్షత్రాలు, ఆ నక్షత్రాల రోజును కానీ లేదా శనికి ఇష్టమైనటువంటి శనివారం ప్రీతికరమైన రోజును కానీ, పోనీ అది ఇది దొరకలేదు సార్ మరి ఎప్పుడు వెళ్ళమంటారనుకుంటే, మీ జన్మ నక్షత్రం రోజును కానీ మీ నామనక్షత్రం రోజును కానీ ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారు, ఆ చెట్టును శుభ్రంగా శుద్ధజనులతో కడిగి పసుపుతో కుంకుమతో గంధాదులతో అలంకరించి మీ ఆ వృక్షానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని ముమ్మారు ప్రదక్షిణలు ఆ చెట్టుకి చేసిన తర్వాత ఉత్తర దిశగా పారిన రెండు జమ్మి ఆకులను తీసుకోండి, ఉత్తర దిశగా పారిన ఒక జమ్ము ఒక అంగుళం కొమ్మను కానీ లేదా దాని వేరును కానీ సేకరించి తీసుకొచ్చుకొని తావీజు నందు వేరును బిగించండి, ఆకులను మాత్రం మీ ధనాగారంలో పెట్టండి. ఇష్టదైవ పూజ దగ్గర పెట్టిన తర్వాత శని ఎంత అనుగ్రహిస్తారంటే, మీకు అష్టమశని కలిగించవలసిన దుష్ఫలితాన్ని కలిగించకుండగా లాభశని ఏ విధమైన ఫలితాలు కలిగిస్తాడో అటువంటిది కానీ, షష్టమ తృతీయ షష్ఠ స్థానంలో గోచారంలో శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అటువంటి ఫలితాలను కానీ మీకు ఇచ్చి ఆకస్మిక ధనవంతులను కూడా చేస్తాడు. జమ్మి ఆకులని దసరా రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ కూడా వాళ్ళు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి కొట్టుకొచ్చిన తర్వాత ప్రాణమిత్ర దగ్గరికి వెళ్ళి ఆ జమ్మాకులు ఇచ్చి ఆలింగనం చేసుకుంటారు, బాయి బాయి అని. దాన్ని బంగారం అంటారండి, అంటే లక్ష్మీ రూపం అనేక కాబట్టి జమ్మి ఆకులు లక్ష్మీదేవి ఉంటుందని చాలామందికి తెలియదు. ఎవరు ఆ జమ్మి ఆకును తీసుకొచ్చుకుని ఆ ధనాగారంలో కానీ ఆ ఇంట్లో కానీ పెట్టుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మనీ పర్సులో పెట్టుకోవచ్చు, క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చు, చదువుకునే విద్యార్థులు వాళ్ళ బుక్కుల్లో పెట్టుకోవచ్చు. ఆ విధంగా మీరు శనిని దుష్ట బాధల నుంచి శుభగ్రహంగా మార్చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా చిన్న తంత్రం, నేను చెప్పిన నక్షత్రాలు, నేను చెప్పిన వారం రోజులు కానీ మీరు వెళ్ళి జాగ్రత్తగా సేకరించుకొని మీకు ఏ మంత్రతో పనిలేదు, ఏ చెట్టు పేరును ఆ దేవతగా భావించి ఓం జమ్మి వృక్ష దేవతాయ నమః అని చదివితే చాలు. ఏ మంత్రాన్నైనా కానీ 3, 5, 11, 16, 21 సార్లు జపిస్తే చాలు. అలా జపించుకుంటూ ప్రదక్షిణ చేయండి, మనస్ఫూర్తికి ఇష్టంగా సేకరించుకోండి. ఏదో చెడైపోద్దేమనే భావంతో తెచ్చుకుంటే చెడే జరుగుతుంది, మంచి అవుతుందని తెచ్చుకోండి. గురువుగారి మీద విశ్వాసం ఉంచుకొని తప్పనిసరి మంచి జరగడానికి అవకాశం ఉంది. అయితే ఆకుని మిమ్మల్ని ఎక్కడ పెట్టుకోనో ధనాగారంలో కానీ ఇంట్లో పూజ మందిరం కానీ పెట్టుకోమనను, వేరును మాత్రం మీ యొక్క తాహతను బట్టి బంగారు తావీజులో పెట్టుకుని మెడలో ధరించవచ్చు, మొలతాల్లో ధరించవచ్చు, లేదా వెండి తావీజులో ధరించవచ్చు, లేదా కాపర్ తావీజులో కూడా ధరించి, ఇలా ధరించడం వల్ల మీకు ఆర్థిక స్థితి కూడా బాగా పెరుగుతుంది, ఆదాయం బాగా పెరుగుతుంది, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఇప్పుడు దాకా చెప్పిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సకల విజయాలు పొంది హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకున్నారు.
గోల్డ్ మెడల్ మిస్టర్లు కూడా కాగలుగుతారు. ఆల్ ది బెస్ట్, నమస్తే. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, మీ అచ్చిరెడ్డి. సరే, రేపు